स्टूडेंट्स वेलकम टू माय ट्यूटोरियल्स स्टूडेंट्स मैं मैथमेटिकल फिजिक्स बेसिक प्रॉब्लम्स सॉल्व चेद्दाम ओके इंदुलो फर्स्ट प्रॉब्लम वच्चेसि चूडंडि इक्कड रासुन्नानु ऑलरेडी द नंबर ऑफ रेवोल्यूशंस ए व्हील ऑफ डायमीटर इज 40 सेंटीमीटर्स मेक्स इन ट्रावेलिंग ए डिस्टेंस 176 मीटर्स अंटे इक्कड वीडु मनकि ఒక వీల్ ఇచ్చారు ఒక వీల్ యొక్క డయామీటర్ అనేది ఇవ్వడం జరిగింది సో ఇది ఒక చక్రం అనుకోండి సో ఈ వీల్ కి మొత్తం డయామీటర్ వచ్చేసి 40 సెంటీమీటర్స్ ఇవ్వడం జరిగింది సో డయామీటర్ d is equal to మనకి రేడియస్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేస్తాం మనము 2r కదా సో అంటే ఏం అవుతాం సో r కావాలి అంటే మనం ఏం చేస్తాం 40/2 అని వేసుకుంటే మనకి r అనేది ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు సో ఇప్పుడు మనకి రేడియస్ r వచ్చేసి 20 సెంటీమీటర్స్ అని వచ్చింది सो मन की रेडियस आर वाल्यू कब्बी इकड़ मन की वील अने पूर्ति रौंड अटे इपड़ी वील कदा गुंड इकड स्टार्ट स्टार्ट इला मन की रोटेशन अतम वील मोतम कल दूर वस्तो अने फस्ट दी सो अबते 176 मीटर्स दूर वेलाना की एन सारू रोटेशन अव्वाली मन फैंड चयु फ्रेंड्स ఇప్పుడు మనం చూసినట్లయితే ఒక సర్కిల్ తీసుకున్నాం కదా అంటే ఒక వీల్ ఈ వీల్ యొక్క డయామీటర్ 40 ఇచ్చారు సో రేడియస్ అయితే కనుక్కున్నాం మనం రేడియస్ కనుక్కుంటే ఆ వీల్ యొక్క సర్కంఫరెన్స్ అంటే చుట్టుకొలత చుట్టుకొలత కనుక్కోవడం ఫార్ములా ఏంటి 2 π r ఓకేనా 2 π r సో ఈ 2 π r గనుక మనం ఫైండ్ అవుట్ చేసాము అంటే ఒకసారి వీల్ అనేది రొటేట్ అయితే ఎంత దూరం వరకు వెళ్తుందో అంటే ఎన్ని మీటర్స్ వరకు వెళ్తుందో మనం ఫైండ్ అవుట్ తెలుసుకోవచ్చు सो ఒకసారి చూద్దాం ఈ వాల్యూ ని సబ్స్టిట్యూట్ చేద్దాం సో ఇక్కడ మనకి 2 పై అంటే ఏంటమ్మా 22/7 పై అంటే 22/7 అలాగే రేడియస్ r is equal to ఎంత వస్తుంది మనకి 20 ఇవన్నీ ఏంటి సెంటీమీటర్స్ సో మనకు వచ్చిన వాల్యూ కూడా సెంటీమీటర్ లోనే వస్తుంది తర్వాత దాన్ని మనం మీటర్ లోకి కన్వర్ట్ చేసుకోవాలి సరే ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేద్దాం 22 × 2 44 44 × 2 88 సో 8 8 0/7 వస్తుంది నెక్స్ట్ 7 తో క్యాన్సిల్ చేద్దాం 7 1 నెక్స్ట్ 7 2 14 పోతే ఇక్కడ 4 0 ఉంది కదా సో దాని కూడా చేద్దాం 7 5 35 వస్తుంది సో ఇంకా పాయింట్ లో 35 పోతే ఇంకా 5 ఉంటుంది కదా 7 7 సో దాదాపు 125.7 వచ్చింది ఏంటిది సెంటీమీటర్స్ 125 సెంటీమీటర్స్ అనుకుందాం ఈ సెంటీమీటర్స్ ని మనం మీటర్స్ లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేస్తాం సో ఒక మీటర్ కి 100 సెంటీమీటర్లు ఉంటాయి కాబట్టి మనం దీన్ని 100 తో డివిజన్ చేస్తాం సో 125 అంటే ఏమొస్తుందమ్మా అప్పుడు మనకి 1.25 సో అదేంటిది 1.25 మీటర్స్ సో ఈ వీల్ అనేది ఒక్కసారి రొటేషన్ అయితే మనకి 1.25 మీటర్స్ ట్రావెల్ అవుతుంది సో మనం క్వశ్చన్ ఏమ అడిగారు 176 మీటర్స్ ట్రావెల్ అయ్యింది కాబట్టి సో మనకి ఎంత ఇంత దూరం వెళ్ళాలి అంటే ఎన్ని సార్లు రొటేషన్ అవ్వాలో అడుగుతున్నాడు అన్నమాట సరే ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేద్దాం n * 1.26 × 176 సో ఎన్ని సార్లు రొటేషన్ అయితే 1.176 వస్తుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి సో అప్పుడు ఏం చేస్తాం మనం n కనుక్కోవాలంటే n = 176/1.26 సో దీని మీరు ఫైండ్ అవుట్ చేయండి సో మనమే చేద్దాం ఒకసారి సింపుల్ గా స్టూడెంట్స్ మనం ఇక్కడ క్యాన్సిల్ చేయడం వల్ల మనకి 140.8 అని వచ్చింది మనం అప్రాక్సిమేట్ గా మనకి ఆప్షన్స్ లో 140 అని ఇచ్చుంటారు ఇచ్చుంటే మీరు దాన్ని ఆన్సర్ గా రాయొచ్చు అన్నమాట సో ఇదన్నమాట నెక్స్ట్ మనం సెకండ్ క్వశ్చన్ చూద్దాం ओके स्टूडेंट्स इप्पुडु मनं सेकंड क्वेश्चन चूद्दां इफ cos a इज इक्वल टू 0.6 द वैल्यू ऑफ 5 sin a माइनस 3 tan a सो मनकि cos वैल्यू अनेदी इव्वडं जरिगिंदी दानि बेस चेसुकोनि मनं 5 sin a माइनस 3 tan a नि फाइंड आउट चेयमन्नारु सो इदि एला चेयालो ओकसारि चूडंडि सो इक्कड मनकि इच्चिंदि एंटि cos a इज इक्वल टू 0.6 अनि चेप्पि इव्वडं जरिगिंदी ओके इप्पुडु मनकि क्वेश्चन लो एमि इच्चारु 5 sin a minus 3 tan a అన్నాడు tan ని మనం ఎలా రాయొచ్చు sin theta by cos theta అని రాయొచ్చు సో అలాగే మనం ఏం రాస్తాం 3 into sin a by cos a సో ఇలా రాస్తాం అన్నమాట
ఇప్పుడు మనం ఏం చేయాలి ఆల్్రెడీ మనకి cos a వాల్యూ అనేది ఇవ్వడం జరిగింది సో దాన్ని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం 5 sin a minus 3 into sin a అంటే మనకు తెలియదు సో కాబట్టి sin a రాసేసుకోండి నెక్స్ట్ cos a అంటే మనకు తెలుసు 0.6 సో ఈ విధంగా వచ్చింది ఇక్కడ రెండు టర్మ్స్ లో కూడా sin a ఉంది కాబట్టి మనం sin a ని బయటికి తీసుకుంటున్నాం सो sin a कामन दीस्ते इंकड़े 5 माइनस इक चूँ मन 3 बाय 0.6 सो इधे कदा इक मन की कैंसलेशन पोतुंदन्नमाट 3 टेबल तो कैंसल 3 वन्स 3 0.2 सो 3 0.2 6 अनि मन को सो 5 माइनस 1 बाय 0.2 ఇక్కడ మీరు 5 మైనస్ 1 బై 0.2 ని మల్టిప్లై చేయండి దీంతో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది 5 ఇంటూ 0.2 అంటే 1.0 వస్తుంది అంటే 1 నే కదా సో 1.0 అంటే 1 కాబట్టి 1 మైనస్ 1 బై 0.2 వస్తుంది అంటే చివరగా ఇక్కడ ఏమొచ్చింది 0 బై 0.2 వచ్చింది 0 బై ఎనీథింగ్ ఎంత ఏమవుతుంది 0 బై ఎనీథింగ్ 0 నే అవుతుంది సో మనకి ఇక్కడ sin a ఆఫ్ 0 by 0.2 అంటే sin 0 ఆన్సర్ ఎంత 0 ఇదన్నమాట సో ఆన్సర్ వచ్చేసి థర్డ్ ఆప్షన్ ఆన్సర్ ఇస్ 0 ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి స్టూడెంట్స్ ఇప్పుడు మనకి థర్డ్ క్వశ్చన్ ఏంటి cos 315 వాల్యూ కనుక్కోవాలి cos 315 వాల్యూ ఎలా కనుక్కోవాలి సింపుల్ మీకు ఆల్్రెడీ ఆల్ సిల్వర్ టీ కప్స్ అనేటటువంటిది ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఓకేనా अंटे फर्स्ट कोऑर्डिनेट सेकंड कोऑर्डिनेट थर्ड कोऑर्डिनेट फोर्थ कोऑर्डिनेट इंदुलो उन्नटुवंटि टर्म्स आल अंटे इक्कड अन्नी पॉजिटिव लु वस्तायि इक्कड वच्चेसि साइन लु अलागे इक्कड वच्चेसि टैन लु इक्कड वच्चेसि कॉस लु मात्रमे पॉजिटिव लु वस्तायि मिगतायि मात्रमे माइनस लु वस्तायि अनि चेप्पेसि चेप्पुनानु कदा सो दानि बेस चेसुकुनि मनं दीनि सॉल्व चेस्तां इक्कड मनकि एं लेदु मनकि 350 नि मनं एला रासुकोवच्चु अनि चेप्पि मीरु आलोचिंचालि फर्स्ट आफ् आल 360 లో నుంచి ఎంత తీసేస్తే మనకి 350 వస్తుందని ఆలోచించండి చాలా సింపుల్ గా ప్రాబ్లం అయిపోతుంది సో మనకి cos 350 ని మనం ఎలా రాయొచ్చు అంటే cos 360 డిగ్రీస్ మైనస్ 45 డిగ్రీస్ సో cos 360 మైనస్ 45 మనకి ఆల్ సిల్వర్ టీ కప్స్ అన్నాను అంటే ఏంటి ఇక్కడ ఇక్కడ వచ్చే అన్ని ఇక్కడ వచ్చేసి సైన్ లు మాత్రమే ఇక్కడ వచ్చేసి టాన్ లు ఇక్కడ వచ్చేసి కప్ సీ లు మాత్రమే అంటే cos లు అన్నమాట cos ఇక్కడ పాజిటివ్ కదా మనకి ఇక్కడ cos కి ఏమొస్తుంది నాయన cos కి ఏమొస్తుంది sin వస్తుంది cos కి ఏమొస్తుంది sin వస్తుంది cos 360 మైనస్ తీటా అంటే 360 మైనస్ అంటే ఏది ఈ టర్మ్ ఇదేంటి ఫస్ట్ ది 90 మైనస్ తీటా ఇదేంటి 90 ప్లస్ తీటా గాని 180 మైనస్ తీటా గాని సెకండ్ కోఆర్డినేట్ అవుతుంది థర్డ్ కోఆర్డినేట్ అంటే 270 కి మైనస్ గాని అలాగే 180 ప్లస్ గాని అవుతుంది నెక్స్ట్ ఫోర్త్ కోఆర్డినేట్ ఏమవుతుంది 270 ప్లస్ గాని 360 మైనస్ గాని అవుతుంది అన్నమాట సో మనం ఫోర్త్ కోఆర్డినేట్ లో ఉన్నాం cos 360 మైనస్ తీటా అన్నప్పుడు పాజిటివ్ వాల్యూ వస్తుంది కాబట్టి sin తీటా అని రాస్తాం ఇక్కడ తీటా అంటే ఎంత 45 sin 45 వాల్యూ ఎంత అండి 1/√2 సో ఇన్ ది ఆన్సర్ ఓకేనా రైట్ ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఓకే స్టూడెంట్స్ ఇప్పుడు మనం ఫోర్త్ క్వశ్చన్ అంటే చూద్దాం ఫోర్త్ క్వశ్చన్ ఏంటి గివెన్ sin ఆల్ఫా (3/5) cos బీటా (4/5) ఆల్ఫా అండ్ బీటా ఆర్ ఇన్ ఫస్ట్ కోఆర్డినేట్ అంటే ఏందమ్మా ఇది చూడండి ఇక్కడ ఇది ఫస్ట్ కోఆర్డినేట్ ఈ ఫస్ట్ కోఆర్డినేట్ లో sin కి cos కి వాల్యూ ఇవ్వడం జరిగింది సో మనం ఇక్కడ ఎంత గమనిస్తే ఫస్ట్ మనకి sin తీటా అంటే ఏం రాస్తాము ఆపోజిట్ సైడ్ బై హైపర్నస్ సైడ్ అని రాస్తాము సో ఇక్కడ ఆపోజిట్ సైడ్ అంటే ఏంటి 3 అన్నమాట నెక్స్ట్ అలాగే హైపర్నస్ సైడ్ అంటే 5 అలాగే వాడు cos బీటా కూడా ఇచ్చాడు cos బీటా అంటే ఏంటి 4/5 4/5 అంటే అడ్జసెంట్ సైడ్ బై హైపర్నస్ సైడ్ సో ఈ విధంగా ఇచ్చాడు కదా ఇక్కడ మనకి ఇది ఆల్ఫా అనుకోండి ఇక్కడ బీటా అనుకోండి సరే ఇప్పుడు మనం గమనించినట్లయితే వాళ్ళు ఇచ్చినటువంటి వాల్యూస్ ని ఇక్కడ రాసుకుందాం సైన్ ఆల్ఫా ఇస్ ఈక్వల్ టు 3/5 అలాగే సైన్ బీటా ఇస్ ఈక్వల్ టు ఏమవుతుంది జస్ట్ సింపుల్ మనం ఇక్కడ ఏమైతే తీసుకున్నామో వాటిని ఈ వైపు తీసుకోవాలన్నమాట
सो ई वैपु తీసుకున్నప్పుడు ఏది ఆపోజిట్ సైడ్ అవుతుంది ఇది ఆపోజిట్ సైడ్ అవుతుంది కాబట్టి 4/5 అని రాస్తాము ఓకేనా నెక్స్ట్ అలాగే cos ఆల్ఫా ఇస్ ఈక్వల్ టు సారీ cos ఆల్ఫా మనకు తెలియదు cos బీటా వాడి ఇచ్చాడు cos బీటా ఇస్ ఈక్వల్ టు ఏంటి 4/5 సో మీరు దీన్ని బేస్ చేసుకొని చెప్పండి ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ సింపుల్ గా 3/5 అవుతుందన్నమాట ఓకేనా సైన్ ఆల్ఫా వచ్చి 3/5 ఇచ్చారు సైన్ బీటా వచ్చి 4/5 అవుతుంది cos బీటా వాడి ఇచ్చాడు 4/5 cos ఆల్ఫా వచ్చి 3/5 అవుతుంది ఓకేనా రైట్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ మనకి సైన్ ఆల్ఫా ప్లస్ బీటా ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు సో సైన్ ఆల్ఫా ప్లస్ బీటా మనకి సైన్ a ప్లస్ b అనే ఫార్ములా తెలుసు కదా సో దాన్ని ఇక్కడ యూస్ చేస్తాం సో దాని ప్రకారం ఇక్కడ ఏం రాయాలో చూడండి సైన్ ఆల్ఫా sin alpha plus, sin a plus b అని రాస్తాం sin a cos b plus cos a sin b అలాగే ఇక్కడ sin alpha into cos beta plus cos చెప్పండి cos beta sin alpha కాదమ్మా cos alpha sin beta ఓకేనా sin alpha cos beta plus cos alpha sin beta అని చెప్పాలి ओके इप्पुडु मनं ऑलरेडी मनकु वच्चिन वैल्यू ने इक्कड सब्स्टिट्यूट चेद्दां sin alpha अंटे 3/5 into cos beta अंटे 4/5 प्लस चेप्पंडि cos alpha अंटे 3/5 sin beta अंटे 4/5 सर इक्कड मनं मल्टिप्लाई चेद्दां 3 into 4 12 5 into 5 फर्स्ट आपशन वालू cos 75 degrees so cos 75 degrees ela find out cheyalo chuddam maniki general ga cos 75 adigithe manam cheppalem manam em cheptamo cos 30 cos 0 cos 45 cos 60 cos 90 ivanni cheptam anamata but cos 75 ela kanukovali manam em cheyaledu just ikkada 75 ni rendu ga divide chesukunte saripothundi for example nenu cheptanu 75 ni 40 plus sorry 45 plus 30 ga manam raaskovachu kada సో ఇప్పుడు అలాగే రాసుకుందాం cos 75 ని cos ఆఫ్ 45 plus 30 గా మనం రాసుకుందాం రాసుకుంటే మనకు అప్పుడు ఏమొస్తది cos ఆఫ్ 45 plus 30 సో ఇది ఎలా ఉంది cos ఆఫ్ a plus b cos ఆఫ్ a plus b లాగా ఉంది కదా సో cos a plus b ఫార్ములా మీకు వస్తే మీరు ఈ ప్రాబ్లం చేయొచ్చు అన్నమాట చాలా సింపుల్ cos a plus b ఫార్ములాకి ఎలా చెప్పాలి cos a cos b minus sin a sin b ఇదే అన్నమాట ఫార్ములా సో దాని ప్రకారం మనం ఇక్కడ రాస్తున్నాను చూడండి ఫస్ట్ cos a cos b minus సో cos లో ఇక్కడ ప్లస్ వస్తే ఇక్కడ మైనస్ వస్తుంది sin a sin b సో ఈ విధంగా రాసుకున్నాం కదా రాసుకున్న తర్వాత మనం ఈ వాల్యూస్ ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి మనకి cos 45 ఎంతో తెలుసా సో cos 45 ఎంతమ్మా 1/√2 సార్ 1/√2 cos 30 వాల్యూ ఎంతమ్మా 1/√3/2 వెరీ గుడ్ √3/2 మైనస్ నెక్స్ట్ sin 45 ఎంత cos 45 ఎంత అయితే sin 45 అంతే అవుతుంది సో 1/√2 అని వేస్తాం ఇంటూ sin 30 ఎంత 1/2 వెరీ గుడ్ 1/2 సో ఇప్పుడు మనం వీటిని మొత్తం సాల్వ్ చేద్దాం అమ్మ ఇక్కడ చూడండి 1√3 అంటే √3 కింద ఏమున్నాయి 2√2 కాబట్టి 2√2 మైనస్ 1 × 1 √2 సో ఇక్కడ మనం గమనించినట్లయితే రెండిటికి కూడా డినామినేటర్ సేమ్ కాబట్టి మనకి ఆన్సర్ లో కూడా డినామినేటర్ సేమ్ గా వస్తుంది పైన ఉన్న టర్మ్స్ ని యాజ్ ఇట్ ఇస్ గా కలిపి రాసేసుకుంటే సరిపోతుంది అన్నమాట సో ఆన్సర్ ఎంత వచ్చింది √3 − 1/√2 అని వచ్చింది ఒకసారి మనకి ఇచ్చిన ఆప్షన్ లో చూడండి ఫస్ట్ ఆప్షన్ ఏ √3 − 1/√2 అని ఇచ్చున్నారు సో ఇదే ఆన్సర్
ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ క్వశ్చన్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ ని రోజు వ్యూ చేస్తూనే ఉండండి. డైలీ క్వశ్చన్స్ అప్లోడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బై.